ఐడి కార్డ్ జనరేట్ అవుతుంది మేడం. మేడం అందరికి నమస్కారం. ఈరోజు నంద్యాలలో ఏంటంటే దిశ మీటింగ్ ఒకటి చేశాను. ఈ దిశ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సెంట్రల్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అలాగే స్టేట్ ఫండ్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఊరికి అందేలాగా ప్రయత్నం. ఇది ఏంటంటే పోయిన 5 సంవత్సరాల కాలంలో చాలా మటుకు మనము తీస్తే స్టాటిస్టిక్స్ చూస్తే 100 కోట్లు ఇచ్చారు కానీ సెంట్రల్ నుండి ఇచ్చారు కానీ అది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే సెంట్రల్కి వెళ్ళిపోయింది ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ సరైన పద్ధతిలో ఉపయోగించుకోకుండా లేదంటే అనవసరంగా ఈ ఫండ్స్ని ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ చేస్తూ లేదంటే విచ్చలవిడిగా ఎవరంటే వాళ్ళు డ్రా చేసుకొని ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ దిశ మీటింగ్లో ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాము. ఈ కమిటీలో దాదాపు ఈ దిశ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మనకు దాదాపు 53 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అందరికీ ప్రజలకు అవగాహన కల్పించేలాగా అట్లాగే ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఏదైతే ఉందో అది వాళ్లకు అందేలాగా చేయడమే మన బాధ్యత. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కానివ్వండి, జల్ జీవన్ మిషన్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన స్కీమ్స్ ఉన్నాయి. మిడ్ డే మీల్ కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మిన్రేగా ఎట్లా పడితే అట్లా పోయినసారి ఏం చేశారంటే సరే ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు కదా లేకపోతే మినిస్టర్ ఉన్నాడు కదా మా ఊరికి 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకోవడము అక్కడ వేరే ఊర్లలో పని ఆగడము ఇలా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్క ఊరికి సక్రమంగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఊరు రూరల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మేము డిసైడ్ చేసుకున్నాము. అట్లాగే జల్ జీవన్ మిషన్, మనము జల్ జీవన్ మిషన్లో కుళాయిలు ఇస్తున్నాం కానీ సోర్స్ కల్పించట్లేదు. ఈ సోర్స్ కల్పిస్తేనే ఈ జల్ జీవన్ మిషన్ మనకు ముందుకు వెళ్ళచ్చు. కాబట్టి ఈ సోర్స్ ఎలా రావాలి, హంద్రి నివా నుండి రావాలి లేకపోతే రిజర్వాయర్స్ నుండి కనెక్టివిటీ ఉంటేనే మనకు కేసీ కెనాల్, ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఎండిపోద్ది, అక్కడ మనకు సోర్స్ ఉండదు, వాటర్ ఉండదు. కాబట్టి ఎలా రిజర్వాయర్స్ నుంచి తీసుకొని రావడమా లేకపోతే హంద్రి నివా కాలువ నుండి తీసుకొని రావడమా, ఇలాంటి డెసిషన్స్ ఇక్కడ జరిగాయి. అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎడ్యుకేషన్ ఏవైతే స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే ఎక్కడైతే స్కూల్స్ మూతబడ్డాయో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కానివ్వండి, ఇలాంటివి మనము ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా నంద్యాల జిల్లా ఒక మోడల్, అట్లాగే మెన్రేగా ఏదైతే ఉందో ఎన్ఆర్జీఎస్ మేము పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ఈ చాలా మటుకు ఊర్లలో బరియల్ గ్రౌండ్స్ లేవు, శ్మశాన వాటికలు లేవు. కాబట్టి ఫస్ట్ ముందు ప్రాధాన్యత శ్మశాన వాటికలు సక్రమంగా ఉండేలాగా, శ్మశాన వాటికలు ప్రతి ఊర్లో ఒక శ్మశాన వాటిక ఉండేలాగా అనేది ముఖ్య ఉద్దేశము. అట్లాగే నేను ఈ దిశ చైర్మన్గా ఖచ్చితంగా నాకంటూ సిన్సియర్గా నేను ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్స్ అందేలాగా స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి సెంట్రల్ స్కీమ్స్ కానీ అందేలాగా ఈ నంద్యాల పార్లమెంట్ని ఒక మోడల్ ఇన్ ద కంట్రీ లాగా నేను చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కీమ్స్ అవగాహన తెచ్చుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఉన్నాము, మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా ఈ స్కీమ్స్ గురించి వివరణ ఇచ్చి అవేర్నెస్ కల్పించాలి అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ధన్యవాదాలు.